ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు ఆంగ్లంలో మీ పేర్లు రాయించుకున్నారు? మీరు రాయించుకోలేరు కదా, దాని మీద ఆస్తి హక్కులు మీకు లేరు కదా. మీరు జస్ట్ అలంకార వినండి, మీరు క్వశ్చన్ చేశారు మీరు ఆన్సర్ ఇవ్వండి. అలంకార పనిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ సర్వారా నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక నిమిషం ఆగండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను. నేను ఏం ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్, వై, జెడ్ నన్ను క్వశ్చన్ వేయకండి. రవిరెడ్డి ఎవరు మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ చూడండి, నేను ఐ రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు, అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్. అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్స్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు గవర్నమెంట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు, వీళ్ళెవరు, నా కార్పొరేషన్, మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు. నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్, కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొనండి. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇవ్వకండి. ఎవరైతే నాతో పక్షుల గురించి మాట్లాడాలని మీకు సమాధానం ఇస్తారు. ఓకేనా? నాయకులు ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్ గా మా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు. ఏంటి మీకు అదేనండి సమాధానం ఇచ్చింది? ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీ వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు అయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంతే, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఎందుకు రాలేదు మరి? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట, రవిరెడ్డి అనే వ్యక్తి. సరే, ఇంకా కంటిన్యూ ఎన్నిక అంశం సార్.